ఆయుధాలతోటి మనతో జనసేన పార్టీ అధికార ప్రతిని దాస కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ మొత్తానికి ఇప్పుడు సామంత్ శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఒక విషయం లేవనెత్తారు ఒక మాట మెడలు వంచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు ఉంచేనా సరే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు లేకపోతేనే సాధిస్తూ ఉన్నారు ఇప్పుడు చివరికి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంచుతాం అనేటువంటి పరిస్థితికి వచ్చారు ఏంటి కిరణ్ గారు అందరికీ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆయన మాట్లాడే అంశం ఏంటంటే నేను కేంద్రం మెడలు ఉంచుతాను మెడలు ఉంచుతాను అంటే ఈ రోజున బీజేపీ నాయకులేమీ ఆయన మెడలు వంచవసరం లేదండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన మెడలు వంచేశారు ఎప్పుడో ఎలక్షన్ అయిన తర్వాత రోజే రిజల్ట్స్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన మెడలు వంచేసి వంగిపోయి నాకు మీరు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే నేను వాళ్ళ మెడలు వంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేను వాళ్ళ మెడలు వంచలేను వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది మనం వాళ్ళని బతిమాలుకోవాలి తప్ప వాళ్ళను మెడలు వంచి డిమాండ్ చేసే పరిస్థితులు మనం లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే మెడలు వంచేశారండి వీళ్ళు ఇప్పుడు బీజేపీ వారు ప్రత్యేకంగా ఉంచాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చుకునే బిల్డప్ ఒక రకంగా ఉంటే ఆయన యాక్షన్స్ మరో రకంగా ఉంటాయి ఈ రోజున ఇరవై మూడు మంది ఎంపీలు లోక్సభ ఎంపీని ఇస్తే ఆయనకి ఆయన ఏ ఒక్క అంశంలో కూడా కేంద్రం మీద ప్రెజర్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు సిఏ ఎన్ఆర్సీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లులు ప్రవేశపెట్టినా కూడా కనీసం చర్చలో కూడా వీళ్ళు పాల్గొనకుండా వాళ్ళు అవుట్ రేట్గా సపోర్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం దాని తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ వైఎస్ఆర్ సిపి వాళ్ళ మద్దతు అడగకుండానే మేమే ఇస్తామని చెప్పి పోటీ పడారు కదా టీడీపీ పోటీ పడింది పోటీ పడింది మేమే ఇస్తామని చెప్పి ఎదురు వెళ్ళి మరీ వాళ్ళకి మద్దతు ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం అదే విధంగా స్పెషల్ స్టేటస్ మీద కానివ్వండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి ఎన్నిసార్లు కేంద్రం మెడలు వంచారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున అమిత్ షా గారు మాట్లాడిన మాటల్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఎంత కూరుకుపోయింది వాళ్ళు ప్రజల సొమ్ముని ఎంత దుర్వినియోగం చేశారు ప్రజల సొమ్ముని ఎంత తినేశారు అనేది సుస్పష్టంగా కనిపిస్తా ఉంది ఇసుక విషయంలో అవనేవ్వండి మద్యపానం విషయంలో అవనివ్వండి లేదా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో అవనివ్వండి పోలవరం ప్రాజెక్ట్ అవనేవ్వండి లేకపోతే ఇంకేదన్నా విషయాలు అవనివ్వండి రాష్ట్రంలో ఎంత అవినీతి పెరిగిపోయింది మీరు రాత్రి చూస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచ్లు చూసుకుంటే వందల లారీలు టిప్పర్లు ఇసుక తీసుకుని ఎలా హెవీ లోడ్లు వేసుకుని వెళ్తున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదండి సో నే మేమేం చెప్తా ఉన్నామంటే అమిత్ షా గారు ఆయన మాట్లాడిన మాటలు మేము స్వాగతిస్తా ఉన్నాం అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా కౌంటర్స్ ఇస్తా ఉన్నారు కానీ ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా వాళ్ళ ఎమ్మెల్యేలో లేకపోతే మంత్రుల్లో ఎంపీలో వాళ్ళు ఇవ్వటం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాలి అవినీతి జరగలేదు మీకు దమ్ముంటే నిరూపించండి అని చెప్పి అమిత్ షా గారికి నిజంగా నిజంగా సవాల్ చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆయన స్వయంగా కౌంటర్ వాళ్ళు తప్ప వీళ్ళు చిన్న చిత్తగా లీడర్స్ చేత లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేల చేత ఆయన కౌంటర్ పెంచడంలో ఎటువంటి ఉపయోగం లేదని అంటే ఇక్కడ ప్రజల్లో ఒక నానుడు ఉంది సార్ ఇప్పుడు వీళ్ళకి కేసులు భయం ఉంది వాళ్ళ తమ్ముడు కేసు ఉంది లేకపోతే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటిని గురించి తప్పించుకోవటానికి తరచూ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నారు అన్న ఒక ఆరోపణలు కూడా ప్రజలు చేస్తా ఉన్నారు కదా ప్రజల్లో నానుడు ఉంది కదా సో ఎక్కువగా ప్రజల్లో ఉన్నదే ప్రతిపక్షాలు మాట్లాడుతుంది సార్ ఏమైతే ప్రతిపక్షం కదా ఈ రోజున ప్రజలు డైరెక్ట్ గా ప్రభుత్వానికి చెప్పలేనప్పుడు మేము ప్రజల్లో తిరుగుతాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని తెలుసుకుని మేము ప్రతిపక్షం ఒక ప్రతిపక్ష పార్టీ హోదాగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికార పక్షానికి తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం వాళ్ళు అంటా ఉన్నదే మేము చెప్తా ఉన్నాం వాళ్ళ కేసులకి లొంగిపోయి కేసులకి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏదైతే చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రాన్ని ఏమీ అడగట్లేదు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు నేనేమంటా ఉన్నానంటే అవేమీ కాదు మేము కేంద్రాన్ని బలంగా ఎదుర్కొంటామని చెప్పి గత ఆయన ఎప్పుడే చెప్తానే ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా మనం అక్కడ చూసిన దాఖలాలు లేవు సో ఈ సందర్భంగా నేనేం చెప్తా ఉన్నానంటే